ఈరోజు చిగురుమామిడి మండలంలో చిన్నమూల్కనూరు గ్రామం ముఖ్యంగా ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే స్వయానా కేసీఆర్ గారి దత్తత గ్రామంలోనే సరే విధి వక్రీకరించిన దానికోసం వీళ్ళు చేసేది ఏమి ఉండదు కానీ వీళ్ళు వీళ్ళంతా బాధ్యత కొంత నిర్వర్తించాల్సి ఉంటుంది. గతంలో మక్కచేనప్పుడు వచ్చి మక్కచేనుల దగ్గరికి వచ్చేసి కూడా అదే మాట చెప్పిండ్రు, చూసిపోతున్నామని ఎకరంకు 10,000 ఇస్తామన్నారు. ఈ గత 3 రోజులుగా పడుతున్న పరిస్థితులలో ఇప్పటివరకు ఒక్క అధికారి కానీ ఒక నాయకుడు కానీ ఇక్కడికి వచ్చిన సందర్భం లేదు. కేవలం వాళ్ళు ఏమంటే మేము చూస్తాము 10,000 రేపే ఇస్తాము అని అంటున్నారు కదా, వీళ్ళు కూడా ఆ గోడ మీద రాసుకోవాల్సి వస్తుంది, రేపు రోజు పొద్దున చూసి రేపు వస్తుంది అన్న ఆలోచన. అది కేసీఆర్ గారి మాటలలో నేతి బీరకాయల నెయ్యంత ఉన్నదని ఎంత సత్యం ఉంటుందో ఇక కేసీఆర్ గారి మాటలు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల పరిస్థితి వాళ్ళు చెప్పడం వరకే చేస్తున్నారు. ఇవాళ ఉన్న పరిస్థితులలో ఒక్క లీడర్ ఎమ్మెల్యే గారు పోయి అక్కడ దావతులు ఇంతదాములలో బిజీ ఉన్నారు కానీ మరి చిన్నమూల్కనూరు గ్రామము ముఖ్యమంత్రి గారు దత్తత గ్రామంలోకి పరిస్థితి ఉంటే పట్టించుకున్నప్పుడు వీళ్ళు తెలంగాణ నీడ పట్టించుకుంటారు, వీళ్ళతో అయ్యేది ఏమి. కేసీఆర్ గారు ఏమో తెలంగాణ వదిలిపెట్టారు, మా ఎమ్మెల్యే గారు హుస్నాబాద్ నియోజకవర్గం వదిలిపెట్టించారు, గాలికి దేవుడు మాత్రమే కాపాడాలి. దేవుడు వక్రీకరించిన పరిస్థితులలో వీళ్ళకి ఇట్లుంటే డెఫినెట్గా రానున్న రోజులలో దేవుడు కన్నీర చేస్తే రైతాంగానికి కానీ అందరికీ నష్టమైంది. రైతు రేపు కన్నీర చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడుంటుందో ఆలోచించుకొని ఇక్కడైనా సోయి తెచ్చుకొని కొంచెం వీళ్ళని కాపాడే ప్రయత్నం చేయండి.